గుడ్ మార్నింగ్, న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లో ఒక షాంఘై మినహాయిస్తే మిగతా ఇండిసెస్ అన్ని కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా ఒక 20-25 పాయింట్ల లాభంతో ఒక పాజిటివ్ ఓపెనింగ్ సూచిస్తోంది. సో నిన్నటి నష్టాల తర్వాత ఒక డీప్ కన్సాలిడేషన్ మనం చూసాం లాస్ట్ 3-4 సెషన్స్ లో. సో కన్సాలిడేషన్ నుంచి మార్కెట్స్ మళ్ళీ పాజిటివ్ టెరిటరీలోకి ప్రవేశించే అవకాశం కనిపిస్తోంది. సో నిన్న లోవర్ ఎండ్ ఆఫ్ ది డే దగ్గర క్లోజ్ అయింది మార్కెట్. బట్ నిన్న ఎవరైతే లాంగ్ పొజిషన్స్ తీసుకున్నారో వాళ్ళకి ఇవాళ లాభాలు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. సో మిడ్ క్యాప్స్ అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయి అండ్ మార్కెట్స్ లో ఎఫ్ఐఐస్ కొంత షార్ట్ పొజిషన్స్ లాస్ట్ 3-4 సెషన్స్ లో ఎస్పెషల్లీ ఫ్యూచర్స్ లో వాళ్ళు షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసుకున్న సంగతి చూసాం. సో షార్ట్స్ ఉన్నాయి అండ్ ఎక్స్పైరీ ఇంకొక 3 రోజులే ఉంది కాబట్టి ఈ మంత్ సిరీస్ కి. సో మార్కెట్స్ లో కొంత షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ ఒక బై అండ్ డిక్లైన్స్ బై అండ్ డిప్స్ మార్కెట్ మనం అనుకుంటుంది. సో ఇట్స్ ఎ వెరీ లాంగ్ టర్మ్ బుల్ మార్కెట్ లో మనం ఉన్నాం. ఈ బుల్ మార్కెట్ లో ఎవరైతే డిప్స్ లో కొంటూ వస్తారో వాళ్ళకి రివార్డ్స్ దొరుకుతూ ఉంటాయి. సో ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి పరిస్థితిని మీరు ఊహిస్తున్నారు? ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి కన్సాలిడేషన్ అండి. ఇంకొద్ది రోజులు అంటే మన కార్పొరేట్ రిజల్ట్స్ వెలువడేదాకా మాత్రం డెఫినెట్లీ ఐ థింక్ ఇది కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉంటుంది. మీరు గతంలో ఎప్పుడూ చేస్తున్నట్టు స్టేట్మెంట్స్ 2 steps ఫార్వర్డ్ అండ్ 1 step బ్యాక్వర్డ్ అన్నట్టు. బట్ ఓవరాల్ మార్కెట్ ట్రెజెక్టరీ మాత్రం చాలా స్ట్రాంగ్ అండ్ పాజిటివ్ అనే ఉంది. మనకి ఈవెన్ జిఎస్టీ బిల్ కూడా జూలై 1 ఇంప్లిమెంట్ చేయడం అనేది ఖాయం అనేది ఆల్మోస్ట్ ఐ థింక్ ఇట్స్ డన్ డీల్ అన్నట్టే చెప్పుకోవచ్చు. సో ఈ కారణం వలన రాబోయే రోజుల్లో ప్రాబ్లీ యూనో ఏప్రిల్ 10 నుంచి మనకి రిజల్ట్స్ అవడం మొదలు పెడతాయి. సో మోస్ట్ ఆఫ్ ది సెక్టర్స్ బారింగ్ మేబీ టెలికామ్ కొద్దిగా 1 or 2 సెక్టర్స్ వదిలేస్తే ఐ థింక్ మెజారిటీ ఆఫ్ ది సెక్టర్స్ ఆల్సో విల్ డూ వెల్. సో అటువంటి వాటిలో మనకి బై ఆన్ డిప్ స్ట్రాటజీ ఇట్ విల్ బి ద బెస్ట్ అండి. ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇప్పుడు కొనాలి. వన్స్ జూలై 1 కి జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఏదైనా డిస్రప్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ క్వార్టర్ లో జరిగితే మాత్రం దట్ షుడ్ బి యూస్డ్ యాజ్ అ సెకండ్ ఆపర్చునిటీ టు బై గుడ్ స్టాక్స్. సో జనరల్లీ మనం చెప్పుకుంటున్నట్టు యూనో గోయింగ్ ఫార్వర్డ్ కన్సంప్షన్ థీమ్స్ చాలా స్ట్రాంగ్ ఉండండి. కొన్ని సైక్లికల్ థీమ్స్ కూడా ఇమీడియట్లీ ప్లే చేసే అవకాశం ఉంది. వైట్ గుడ్స్ ఎస్పెషలీ ఎయిర్ కండిషనర్స్ కూలర్స్ ఇటువంటి అన్ని కూడా దేర్ ఆర్ ఫ్యూ లిస్టెడ్ కంపెనీస్ అండ్ ఐ థింక్ దే విల్ డూ వెల్. అండ్ బ్రాండెడ్ అపారెన్స్ గార్మెంట్స్ హై అండ్ బ్రాండెడ్ అపారెన్స్ అండ్ గార్మెంట్స్ ఇవన్నీ కూడా దే ఆర్ గోయింగ్ టు డూ వెరీ వెల్. అండ్ జిఎస్టీ ఇంప్లిమెంట్ అయిన తర్వాత కొన్ని సెక్టర్స్ కి ఆల్రెడీ మనకి నేషనల్ ఛానల్స్ లో చూపిస్తున్నారు ఎక్కడెక్కడ ఎటువంటి మార్పులు వస్తాయనేది. అవన్నీ ఊహాగానాలైనా కానీ ఫైనల్ డ్రాఫ్ట్ అనేది మనకి తెలుస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ టాక్సేషన్ లెవెల్స్ ఇన్ డిఫరెంట్ సెక్టర్స్. సో అప్పుడు ఐ థింక్ మోస్ట్లీ యూనో ఆటోమొబైల్స్ ఆటో ఆన్సిల్లీ విల్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండి. ఆల్ ఇన్ ఆల్ ఫస్ట్ ఫైనాన్స్ మూవ్ అయితేనే మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ విల్ మూవ్ కాబట్టి ఫైనాన్స్ లో మాత్రం మనకి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఫ్యూ సెలెక్టెడ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ యాజ్ వెల్ యాజ్ మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ యూనో స్మాలర్ సౌత్ ఇండియా బేస్డ్ యూనో బ్యాంక్స్ ఇవన్నీ కూడా డెఫినెట్లీ రాబోయే 2-3 ఇయర్స్ లో బ్రహ్మాండమైన గెయిన్స్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వాటిలో తప్పకుండా పొజిషన్స్ తీసుకోవాలండి. ఇతరత్ర స్పొరాడిక్ గా కొన్ని మనకి ఇప్పుడు అగ్రికల్చరల్ సీజన్ ఎంటర్ అవుతున్నాం. దో మనకి 95% ఆఫ్ లాంగ్ పీరియడ్ యావరేజ్ ఉంటుందని స్కై మెట్ అనే ప్రైవేట్ మెట్రలాజికల్ కంపెనీ వాళ్ళు చెప్పారు. బట్ ఈవెన్ 95 పీరియడ్ ఆఫ్ ఎల్పిఐ ఈజ్ ఆల్మోస్ట్ గుడ్ అనే చెప్పుకోవాలండి. కొన్ని పార్ట్స్ మినహాయించి ఐ థింక్ రెస్ట్ ఆఫ్ ద కంట్రీ విల్ బి రీజనబులీ ఓకే అన్నట్టు మనకి సూచనలు వస్తున్నాయి. సో డెఫినెట్లీ అగ్రికల్చర్ యాజ్ ఎ థీమ్ ఆల్సో విల్ ప్లే అవుట్. సో సీడ్ కంపెనీస్ ఫర్టిలైజర్స్ అగ్రోకెమికల్ కంపెనీస్ సో వన్ ఆఫ్టర్ ద అదర్ వాటిలో కూడా మంచి ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. సో డెఫినెట్లీ రాబోయే 4-6 వీక్స్ లో మాత్రం తప్పకుండా ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో వన్ షుడ్ కమిట్ అట్లీస్ట్ అబౌట్ 1/3 టు మేబీ హాఫ్ ద మనీ అని చెప్పొచ్చు. యూజ్ దిస్ ఆపర్చునిటీ యూనో హ్యావ్ అట్లీస్ట్ 2-year టైం ఫ్రేమ్ ఉంటే మాత్రం తప్పకుండా అవుట్ సైజ్డ్ గెయిన్స్ అనేది ఈ అసెట్ క్లాస్ లో వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో వన్ షుడ్ గెట్ రెడీ బీ ప్రిపేర్డ్ ఫర్ ద నెక్స్ట్ యూనో 4-6 వీక్స్. ఎనీ డిప్ ఇన్ ఎనీ ఆఫ్ దిస్ సెక్టర్స్ ఒక్క టెలికామ్ ఐ థింక్ వీ షుడ్ కీప్ ఇట్ అసైడ్ అండి. ఎందుకంటే టెలికామ్ లో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి మోర్ ఇంటెన్స్లీ కాంపిటేటివ్ అండ్ మనకి ఆ ప్రైస్ స్ట్రక్చర్ అనేది పడే అవకాశం ఉంది కానీ ఎక్కువ పెరిగే అవకాశం కనిపించలేదు. సో అది మినహాయించి మిగతా అన్ని సెక్టర్స్ లో కూడా వన్ షుడ్ గో అవుట్ అండ్ బై గుడ్ స్టాక్స్. సో ట్రేడర్స్ ఎటువంటి సలహా ఇస్తారు ఇంట్రాడే ట్రేడింగ్ లో? ఇంట్రాడే ట్రేడింగ్ లో అంటే కొన్ని స్టాక్స్ నికి లాంగ్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయండి. అటువంటి స్టాక్స్ లో లాంగ్ పొజిషన్ తీసుకోమంటాను. ఓవరాల్ గా మార్కెట్స్ కానీ గమనిస్తే మనకి నిన్నటి కరెక్షన్ తర్వాత మళ్ళీ ఒక బౌన్స్ బ్యాక్ అంటే జస్ట్ ఒక మన లాస్ట్ వీక్ లో కూడా సేమ్ ఒక రోజు కరెక్ట్ అయితే తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా
బౌన్స్ బ్యాక్ అయ్యి నిఫ్టీ 9140 పైన ఆ లెవెల్ కి వెళ్లి 9120 దగ్గర సెటిల్ అయింది. అయితే ఇప్పుడు సేమ్ అదే ప్యాటర్న్ కూడా మళ్ళీ మన మార్కెట్ లో ఉంది. అయితే ఈసారి బౌన్స్ బ్యాక్ ఇంతకు ముందులాగా కంటిన్యూగా పెరుగుతుంది అనుకోలేము. ఎందుకంటే నిఫ్టీకి మనకి ఎఫ్ఎన్ఓ సిరీస్ ఇంకా 3 రోజుల్లో ఉంది, తర్వాత రోల్ ఓవర్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. కాబట్టి హైయర్ లెవెల్స్ కు వచ్చినప్పుడల్లా కూడా లాంగ్ అన్వైండింగ్ జరుగుతుంది. అదేవిధంగా లోయర్ లెవెల్స్ కు వచ్చినప్పుడు అంటే 9020 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ గా నిఫ్టీకి మనం అనుకోవచ్చు. అక్కడికి వచ్చినప్పుడల్లా భయం కనపడుతుంది. ఓవరాల్ గా రోల్ ఓవర్స్ కానీ చూసుకుంటే నిఫ్టీలో బాగా రోల్ ఓవర్స్ జరగడం చూసాము. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంచెం కంపేర్ టు లాస్ట్ అంటే రోల్ ఓవర్స్ జరిగాయి, కంపేర్ టు నిఫ్టీతో కొంచెం కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో కొంచెం తగ్గాయి. అయితే టెక్స్టైల్ సెక్టర్ లో బాగా రోల్ ఓవర్స్ కూడా చూసాము, తర్వాత ఐటీలో మంచి రోల్ ఓవర్స్ చూసాము. ఈవెన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. కాబట్టి నెక్స్ట్ సిరీస్ లో ఇనిషియల్ గా కొంచెం మార్కెట్స్ బాగానే ఉండే అవకాశం ఉంది. అయితే రిజల్ట్ సీజన్ కాబట్టి ఎక్కువగా ఫ్లాట్ గా ఉండొచ్చు. ఏదైనా కూడా ఈ రోజు విషయానికి వస్తే బయింగ్ కి అదాని ఒకటి బై చేసుకోమని చెప్తాను. అదాని పోర్ట్స్ 320 ఆ లెవెల్ పైన సస్టైన్ కాగలిగితే 326 దాకా వెళ్ళొచ్చు. అదేవిధంగా రిలయన్స్ క్యాపిటల్ ఒకటి లాస్ట్ ఫ్యూ డేస్ గా కొంచెం హై నుంచి కరెక్ట్ అయింది, దీన్ని కూడా ఇంట్రాడే కోసం బై చేసుకోవచ్చు. తర్వాత సెల్లింగ్ విషయానికి వస్తే భారత్ ఫోర్జ్ ఒకటి హయ్యర్ లెవెల్స్ లో సెల్ చేయమంటాను, 1020 బిలో ఉంటే దీన్ని సెల్ చేసుకోమంటాను. అది ఇంట్రాడే కోసం మాత్రమే, 1000 తర్వాత 996 దాకా రావడానికి అవకాశం ఉంది. ఇంకొక సెల్లింగ్ విషయానికి వస్తే బిఈఎంఎల్ ఇది కూడా చూసుకుంటే లాస్ట్ ఫ్యూ డేస్ గా సైడ్ వేస్ లో ఉంది, కొంచెం డౌన్ సైడ్ అవడానికి అవకాశం ఉంది, దీన్ని కూడా హయ్యర్ లెవెల్స్ లో సెల్ చేయమంటాను. ఏషియన్ పెయింట్స్ ఒకటి ఇంకా బయింగ్ ఇంకొక స్టాక్ ఏషియన్ పెయింట్స్ ని కూడా బై చేసుకోవచ్చు. దీని ఈవెన్ పొజిషనల్ టేబుల్స్ కూడా ఇక్కడ నుంచి 1080 దాకా పెరగడానికి అవకాశం ఉంది, దాన్ని కూడా ఎవరీ డిప్లో బై అంటాను. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే నేను చూస్తే మనం కొంచెం మిక్స్డ్ గా ఉన్నాయి. పిఎస్యు బ్యాంక్స్ స్టడీగా ఉన్నాయి, అయితే ప్రైవేట్ బ్యాంక్స్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ కనపడింది. ఈ రోజు కొంచెం ప్రైవేట్ బ్యాంక్స్ లో ఇంకా ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా కూడా బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఫ్లాట్ గా ఉండడానికి అవకాశం ఎక్కువ. సో ఇవాళ రేపు కూడా ఉగాది పండుగ జరుపుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో, కొంతమంది ఈ రోజే జరుపుకుంటున్నారు, కొంతమంది రేపు ఉగాది అన్న భావంతో రేపు జరుపుకుంటున్నారు. సో ఎవరు ఎప్పుడు జరుపుకున్నా కూడా అందరికీ కూడా శ్రీ హే విళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరానికి సంబంధించి కూడా చాలా ఈ పేరులో చాలా గమ్మత్తుంది. కొంతమంది హే వలంబి అంటున్నారు, కొంతమంది శ్రీ హే విలంబి అంటున్నారు, మరి కొంతమంది హేమలంబ అంటున్నారు. సో ఏది పేరు ఏ పేరుతో పిలుచుకున్నా కూడా అందరికీ కూడా ఇది కొత్త సంవత్సరం, కొత్త తెలుగు సంవత్సరం. సో ఈ ఉగాది అందరికీ శుభాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, సంపదను, మనశ్శాంతిని ప్రసాదించాలని TV5 తరఫున మనఃపూర్వకంగా కోరుకుంటున్నాం. అండ్ వేమూరి శివ ఒక మెయిల్ పంపించారు, శ్రీ హేవిలంబి నామ సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ మనందరికీ మన టీంకి ఒక చిన్న బిరుదులు ఇచ్చారు. ఆయన స్టాక్ మార్కెట్ అనే సంగ్రామంలో ఎప్పటికప్పుడు మాకు మీ సలహాలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నందుకు టీం మొత్తానికి కొన్ని బిరుదులు ఇచ్చారన్నమాట. బాలసుబ్రహ్మణ్యం గారిని ఆయన భీష్ముడితో పోల్చారు, రాజేంద్ర గారు కరుణుడట. మరి కర్ణుడు త్యాగాలకు నెలవు, ఆయన ఎటువంటి త్యాగాలు దానాలు రాజేంద్ర గారు చేస్తున్నారో చూడాలి. శేషు గారు అర్జునుడట, అలాగే సుందర గారు భీముడట. అండ్ ఈ మొత్తం సంగ్రామాన్ని నేను నడిపిస్తానట, దాంతో నన్ను కృష్ణుడితో పోల్చాలని అనిపించిందట. సో మీ అభిమానం అండి, ఏమైనా తప్పుంటే క్షమించండి అని మీరు అన్నారు, తప్పే ఉంది. మీ అభిమానం కొద్దీ మీరు మాకు కొన్ని బిరుదులు ఇచ్చారు, సినిమా యాక్టర్లకు కూడా ఇస్తుంటారు కదా, నట సామ్రాట్ అని ఏవో ఇస్తుంటారు, అటువంటివి మాకు కూడా ఇచ్చారు. సో మీ అభిమానానికి థ్యాంక్స్. కాకపోతే మీరు అన్న రోల్స్ నేను ప్లే చేస్తున్నావో లేదో తెలియదు కానీ, బట్ స్టిల్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ టువార్డ్స్ అస్ ఇన్ యువర్ హార్ట్స్. అది మాకు కావాలి, అది కొనసాగించండి. మా ప్రయత్నం మా కష్టం ఎప్పుడు మేము చేస్తూనే ఉంటాం. ప్రేక్షకులందరికీ విలువైన సలహాలు సూచనలు మా పరిజ్ఞానం మేరకు అందించేందుకు. ఇంకా కాలర్స్ లైన్ లో ఉన్నారు, మొదటి కాలర్ శ్రీకాకుళం నుంచి రాజు. హలో, నమస్తే అండి, అడగండి రాజు. ధన్యవాదాలు అండి. ఇవాళ జరుపుకుంటున్నారా ఉగాది? ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, చెప్పండి రాజు. నెక్స్ట్ ఏదైతే ఫైనాన్షియల్ సెక్టర్ లోని మంచిది
ఎలాంటి ఫైనాన్షియల్ అండి ఉన్నది ఈక్విటీ తక్కువ ఉంది ప్రమోటర్ స్టాక్ ఎక్కువ ఉన్నది బాగా మంచిగా చెప్పండి సార్ లాంగ్ రన్ ఇన్ని ఇన్ని పారామీటర్స్ కావాలంటే కష్టం ఈక్విటీ తక్కువ ఉండాలి అందులో మళ్ళీ ప్రమోటర్ స్టేక్ ఎక్కువ ఉండాలి అండ్ ఆ కంపెనీ చాలా బాగా పనిచేస్తుండాలి సో అటువంటి కంపెనీ ఏదైనా తడుతుందా మీకు ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్ లో యా ఫస్ట్ సుజ్లాన్ అడిగారు అండి డెఫినెట్లీ సుజ్లాన్ ఉంచమని చెప్తాను ఎందుకంటే ఐ థింక్ ఆఫ్టర్ లాంగ్ టైం కొద్దిగా మంచి రోజులు వచ్చినట్టు కనిపిస్తుంది అండ్ డెఫినెట్లీ అది మళ్ళీ కూడా ఇట్స్ గోయింగ్ బ్యాక్ టు సెగ్మెంట్ లోకి సో ఈ కారణం వలన సుజ్లాన్ డెఫినెట్లీ మీరు ఫ్రెష్ గా కొనదలుచుకుంటే ఐ థింక్ కొనండి బట్ ఒకటే గమనించాలి ఇందులో ఈక్విటీ కొద్దిగా పెద్దదండి అండ్ డెట్ బర్డెన్ అనేది గ్రాడ్యువల్లీ వాళ్ళు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇందులో ఎక్కడన్నా మీకు స్పర్ట్స్ అంటూ వచ్చినప్పుడు తప్పకుండా అమ్మి యావరేజ్ కాస్ట్ తగ్గించుకోండి మళ్ళీ తక్కువలో దొరుకుతుంది ఇది వన్ వే రన్ వే షేర్ మాత్రం కాదు బట్ సెకండ్ మీరు ఎన్బిఎఫ్సిస్ లో ఏదైనా అటువంటి స్టాక్ ఉందని అడిగారు ఫస్ట్ క్యావియట్ అండి ఐ ఓన్ క్యాపిటల్ ఫస్ట్ సో క్యాపిటల్ ఫస్ట్ లో అబౌట్ 70% క్లోజ్ టు 70% ఈక్విటీ ఫారెన్ ప్రమోటర్స్ దగ్గర ఉందండి అండ్ అది ఇట్స్ సెకండ్ లార్జెస్ట్ కన్స్యూమర్ ఫైనాన్స్ కంపెనీ అండ్ ఎంఎస్ఎంఈ సెగ్మెంట్ లో కూడా దే ఆర్ వెరీ అగ్రెసివ్లీ లెండింగ్ మనీ అండ్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో కూడా క్లోజ్ టు 20-21% ఉందండి సో పారామీటర్స్ వైజ్ చూసుకుంటే డెఫినెట్లీ ఐ థింక్ ద కంపెనీ ఈస్ డూయింగ్ వెల్ అండ్ కంప్లీట్లీ ప్రాసెస్ డ్రివెన్ అండ్ పాలసీ డ్రివెన్ కంపెనీ కాబట్టి ఇట్స్ ఎ ప్రొఫెషనలీ మేనేజ్డ్ కంపెనీ సో యూ కెన్ ట్రై దట్ ఇన్ 1 or 2 ప్రైస్ పాయింట్స్ అండి విత్ 10-15% డిఫరెన్స్ అదొక 2 ప్రైస్ పాయింట్స్ లో కొనుక్కోవచ్చు అదర్వైజ్ ఈవెన్ సౌత్ ఇండియా బేస్డ్ బ్యాంకింగ్ సిస్టమ్ లో కూడా యూ హావ్ ఎక్సలెంట్ బ్యాంక్స్ అండి ఫెడరల్ బ్యాంక్ ఉంది కరూర్ వ్యాసే బ్యాంక్ ఉంది కర్ణాటక బ్యాంక్ ఉంది ఇవన్నీ కూడా లాస్ట్ 1 year లో డెఫినెట్లీ బ్యాలెన్స్ షీట్స్ కొద్దిగా స్ట్రెంగ్త్ అయ్యాయని చెప్పొచ్చండి సో ఇవన్నీ కూడా రాబోయే 2-3 years లో దే విల్ గివ్ యూ వెరీ గుడ్ గెయిన్ సో కొద్ది కొద్దిగా అటువంటి బ్యాంక్స్ కూడా యూ కెన్ టేక్ ఎక్స్పోజర్ ఓకే అండి మరి నీ కాల్స్ అలాగే మెయిల్స్ తీసుకునే ముందు కాసేపు ప్రకటన న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం తర్వాత కాలర్ లైన్ ఉన్నారు సురేష్ హైదరాబాద్ నుంచి హలో గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ అండి అడగండి నా ఫస్ట్ క్వశ్చన్ నార్మల్ గా షేర్ మార్కెట్ లో 75% కంటే ఎక్కువ ఉండకూడదు ప్రమోటర్ హోల్డింగ్స్ అనేది కానీ కొన్ని షేర్స్ లైక్ నైవేలిగ్ని లిగ్నైట్ కానీ గవర్నమెంట్ వి ఇప్పటికీ మోర్ దాన్ 90% ఉన్నాయి అంటే వాటికి సపరేట్ గా ఏమైనా ఎగ్జంప్షన్ గానీ ఏమన్నా ఉందా అనేది ఒకటి సెకండ్ ఇంకోటి ఏంటి సార్ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ అండ్ హడ్సన్ ఆగ్రో 2-3 years వరకు తీసుకుంటే ఎలా ఉంటుంది 30-40% ఏమన్నా రిటర్న్ వస్తుందా హిందుస్థాన్ జింక్ మీరు ఒక 1 year కోసం తీసుకోవచ్చు అండి అయితే రీసెంట్ గా చూసుకుంటే బాగా పెరిగాయండి మెటల్స్ మనం నిన్న చూసాం కొంచెం ఈ మెటల్ తర్వాత ఇటువంటి స్టాక్స్ లో కొంత సెల్లింగ్ అనేది ఉంది కాబట్టి కొంచెం ఓవర్ బాట్ లో ఉంది కాబట్టి హిందుస్థాన్ జింక్ ని మీరు కొంచెం వెయిట్ చేయండి కరెక్షన్స్ లో మీరు బై చేసుకోవచ్చు అయితే ఇంతకు ముందులాగా కంటిన్యూ కానీ ఎందుకంటే లాస్ట్ 1.5 years లో డ్రీమ్ రన్ మనకి ఈ సెక్టర్ కి చెందిన స్టాక్స్ అన్ని కూడా అట్లా పెరుగుతాయి అనుకుని కొంచెం హిక్అప్స్ ఉండొచ్చు మధ్య మధ్యలో కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా హిందుస్థాన్ జింక్ మీరు తీసుకోవచ్చు తర్వాత హాడ్సన్ ఆగ్రో గురించి అడిగారు హాడ్సన్ ఆగ్రోని కూడా మీరు లాంగ్ టర్మ్ కోసము ఎవరీ డిప్ లో కూడా బై చేసుకోమని చెప్తాను రెండు కూడా మంచి స్టాక్స్ ఏనండి అయితే కొంచెం కరెక్షన్ అనేది ఈ రెండు స్టాక్స్ లో రావడానికి అవకాశం ఉంది కరెక్షన్స్ లో మీరు బై చేసుకోమని చెప్తాను తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి రమేష్ హలో సార్ అండి రమేష్ సార్ ఉగాది శుభాకాంక్షలు సార్ మీ అందరికీ అండి ధన్యవాదాలు నాకు రిక్వెస్ట్ అండి మాకు సెంటిమెంట్ రేపు ఉగాది కదా బాలాగారు ఏదో ఒక స్టాక్ చెప్పమనండి మాకు గతంలో చాలా చెప్పారు నేను తీసుకోగలండి కానీ బాలాగారు నోడితే ఒక చెప్పాలండి మాకు సెంటిమెంట్ సార్ రేపు చెప్పమండి సార్ అలాగే రేపు పోర్ట్ఫోలియో లేని ఒక స్టాక్ ని మీకు రికమెండ్ చేస్తారు తర్వాత మెయిల్స్ కూడా మనకు అందాయి కొన్ని సో మెయిల్స్ లో శివకోటారెడ్డి అడుగుతున్నారు ఆర్బిఎల్ బ్యాంక్ నాట్కో ఫార్మ మహానగర్ గ్యాస్ ఎడిల్వైజ్ ఫైనాన్స్ ఈ 4 స్టాక్స్ ఆయన కొందాం అనుకుంటున్నారట పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చా యా 4 మంచి స్టాక్స్ అండి డెఫినెట్లీ యాడ్ చేసుకోవచ్చు అన్ని కూడా మంచి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో మీరు ఎంచుకున్నారు సో ఇప్పుడే కాకుండా 1 or 2 ప్రైస్ పాయింట్స్ లో ప్రాబ్లీ ఇవన్నీ మంచి స్టాక్స్ కాబట్టి పెద్ద రియాక్షన్ ఉండకపోవచ్చు వీటిలో కాబట్టి అబౌట్ 3-5% అండ్ యూనో అబౌట్ 10% మాక్సిమం కరెక్షన్ లో 2 ప్రైస్ పాయింట్స్ లో తప్పకుండా విత్ 2 year వ్యూ కొనుక్కోవచ్చు అండి
తర్వాత నర్సాపురం నుంచి శివ లైన్ లో ఉన్నారు. హలో హలో అడగండి శివ. నమస్తే సార్, నా దగ్గర ఎన్ఈసీసీ షేర్లు ఉన్నాయండి. అయ్యి ఒక కాదు పెరుగుతుంది, అప్ సర్క్యూట్ చేస్తున్నాడు కాదు లో సర్క్యూట్ చేస్తున్నాడు, అది మంచిదా మంచిది కాదు అని అడుగుతారు నేను. ఓకే, కానీ ఎన్ఈపీసీ షేర్ మనం కంటిన్యూగా చెప్తూనే ఉన్నాం అండి. ఎన్ఈసీసీ అది ఇప్పుడు కాదండి, మనం ఒక 1 మంత్ నుంచి కూడా మనం చెప్తున్నాం, అందరికి ఎస్ఎంఎస్ లు పంపించి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే స్టాక్ మార్కెట్ లో ఉన్న వాళ్ళందరికీ ఎస్ఎంఎస్ లు వచ్చి స్టాక్ ని 100 రూపీస్ 1 టెన్ దాకా తీసుకెళ్లి అక్కడ నుంచి కరెక్ట్ అవుతూ వచ్చిందండి. ఇది ఫండమెంటల్ గా అసలు ఏం లేదండి కంపెనీకి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎగ్జిట్ కాండి, ఇమీడియట్ గా మీరు ఎగ్జిట్ కాండి. మీకు ఎక్కువ రోజులు ఈ స్టాక్ లు ఉండడం మంచిది కాదు, మీరు లాస్ట్ ఉన్నా కూడా కట్ చేసేసుకొని ఎగ్జిట్ కావడం మంచిదండి. తర్వాత మెయిల్ మై పరాశర్ పంపించారు, భారత్ రసాయన్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా, ఎలా ఉంటుంది స్టాక్? భారత్ రసాయన్ మీరు లాంగ్ టర్మ్ కొనుక్కోవచ్చండి, ఫండమెంటల్ పరంగా బాగుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం భారత్ రసాయన్ మీరు కొనుక్కోమని చెప్తాను. అయితే రీసెంట్ గా ఏంటంటే ఈ కంపెనీ అంటే చాలా తక్కువ టైంలో బాగా పెరిగింది కాబట్టి ఇది కూడా కొంచెం ఒక స్మాల్ కరెక్షన్ రావచ్చు. నేను కూడా 5% పెరిగింది, అయితే దీంట్లో మేజర్ కరెక్షన్ ఉండదండి. ఇన్వెస్ట్మెంట్ కి మాత్రం భారత్ రసాయనం చాలా స్ట్రాంగ్ ఉంది, ఎవరీ డిప్ లో కూడా దీన్ని లాంగ్ టర్మ్ కోసం మీరు కొనుక్కోమని చెప్తాను. ఓకే అండి. సో హైదరాబాద్ కి చెందిన గ్రీన్ కో ఎనర్జీ, ఇది విండ్ పవర్ రంగంలో చాలా ఫాస్ట్ గా ఎదుగుతున్న కంపెనీ ఇది. సో గ్రీన్ కో ఎనర్జీ $155 మిలియన్ ప్రైస్ చేయడానికి అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, అలాగే జిఐసి, ఇట్స్ ఎ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. సో జిఐసి అండ్ అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఈ 2 సంస్థలతోనూ ఒప్పందం కుదుర్చుకుంది. సో చాలా ఫాస్ట్గా ఎదుగుతున్న మన లోకల్ కంపెనీస్లో గ్రీన్ కో ఎనర్జీ ఒకటి. సో దానికి సంబంధించిన ఈ కంపెనీని ప్రమోట్ చేసిన వారు చలమల శెట్టి అనిల్ అండ్ అఫ్ కోర్స్ చలమల శెట్టి సునీల్ అని ఇంకో బ్రదర్ కూడా ఉన్నారు, వాళ్ళిద్దరూ కలిసి ప్రమోట్ చేసిన సంస్థ ఇది. సో క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ అంటే ప్రధానంగా విండ్ పవర్ అండ్ సోలార్ పవర్లో చాలా ఫాస్ట్గా ఎదుగుతున్న సంస్థ ఇది. $155 మిలియన్ రైజ్ చేయడం చూస్తున్నాం. గతంలో కూడా కొంత అమౌంట్ని వీళ్ళు రైజ్ చేశారు, అలాగే ఉత్తరాదిలో ఇటు దక్షిణాదిలో 2 ప్రాంతాల్లో కూడా వాళ్ళ ఆపరేషన్స్ ఒడివడిగా ఎదుగుతున్న సంస్థల్లో గ్రీన్ కో ఎనర్జీ ఒకటి. కోర్స్ లాస్ట్ మంత్ దేర్ వర్ సమ్ ఐటీ రైడ్స్ ఆన్ దిస్ గ్రూప్, ఏం దొరికాయి ఏంటి అనేది మనకు తెలియదు కానీ, బట్ దేర్ వర్ సమ్ ఐటీ రైడ్స్ ఆర్ ఇట్ వాజ్ ఎ రొటీన్ ఐటీ రైడ్ కూడా అయి ఉండొచ్చు. సో ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో. మరికొద్దిసేపట్లో టీవీ5 మనీ యూట్యూబ్ ప్రసారంలో కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ5.